ఎంసెట్ పేపర్ 2 లీక్ చేసిన వాళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పరారీలో ఉన్నారు. పేపర్ లీక్ కాకుండా చూడాల్సిన వాళ్ళు పదవుల్లో ఉన్నారు, పరీక్ష నిర్వహించాల్సిన అధికారులు ఆఫీసులో ఉన్నారు, విద్యార్థులు మటుకు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు, ఎవరో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహించలేరా? అందుకు మార్గాలే లేవా? మరోసారి ఇలాంటి తప్పు జరగదని ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వగలుగుతారా? మిగతా పరీక్షలు రాయటం వేరు, ఎంసెట్ రాయటం వేరు. విద్యార్థి జీవితంలో అంతులేనంత ఒత్తిడి ఉంటుంది. నెంబర్ 1 ర్యాంక్ సాధించిన విద్యార్థి కూడా మరోసారి పరీక్ష రాయడం అంటే అంతో ఇంతో ఒత్తిడికి ఎదుర్కోవడం సహజం. 8వ తరగతి నుంచే ఇంజనీరింగ్ మెడిసిన్ ఓరియంటేషన్ కోర్స్ అంటూ స్కూల్ స్థాయి నుంచి ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ఇది కాక ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీలో కానీ మరో కోర్సులో కానీ చేరకుండా 2 ఏళ్ల లాంగ్ టర్మ్ తీసుకుని ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. మెడిసిన్ రాసే విద్యార్థుల్లో వేలకు వేల పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వారే ఎక్కువ. ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగినంత రిలీఫ్. కష్టపడి చదివి నిజాయితీగా పరీక్ష రాసి మెరుగైన ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఇప్పుడు అంతులేనంత టెన్షన్ అనుభవిస్తున్నారు. ఈసారి పరీక్షలో అంత ర్యాంక్ వస్తుందా, రాకుంటే పరిస్థితి ఏంటి? ఎంసెట్ 2లో నిజాయితీగా పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థి ఎంసెట్ 3లో ర్యాంక్ రాకపోతే జరిగే నష్టానికి బాధ్యులెవరు? అతడి జీవితం ఏం కావాలి? ఎవరో చేసిన తప్పుకి తన జీవితం ఎందుకు బలి కావాలని ప్రశ్నిస్తున్నారు ఎంసెట్ 2 ర్యాంకర్లు. మాకు అసలు ఎంసెట్ 3 వద్దండి, ఇప్పటికీ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి? ఎంసెట్ 1, 2, 3 మేం చేయని తప్పుకి మేము ఎందుకు శిక్షపడాలి? వాళ్ళు ఎవరో 70 ఓకే 100 మంది అయినా కానీ వాళ్ళని తీసి సిఏడి వాళ్ళు ఎలాగో వెతుకుతున్నారు. వాళ్ళని డీటెయిల్స్ ఉన్నాయి, అడ్రస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళని క్యాన్సిల్ బ్లాక్ చేసేసి మా ర్యాంక్స్ మాకే ఉంచి మా కౌన్సిలింగ్ మాకే పెట్టండి. ఇప్పుడు మేమే లాస్. ఇప్పుడు మేలో ఉండాల్సిన ఎగ్జామ్ ఇది, ఎంసెట్ అంటే మేలో ఉండాలి. అలాంటిది ఇప్పుడు జూలై పోయి ఆగస్ట్ సెప్టెంబర్, ఇంకా ఎప్పుడు మేము ఎంబీబీఎస్ చేయాలి? ఎంబీబీఎస్ లో చదవద్దా మేము? ఎంసెట్ కు ప్రిపేర్ అవడానికి రాత్రింపవళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పరీక్ష రాసేసి హాల్లో నుంచి బయటకు రాగానే నెత్తి మీద నుంచి పెద్ద బండను దించుకున్నట్లు ఫీల్ అవుతారు. ప్రభుత్వం ఎంసెట్ 2 రద్దు చేస్తున్నామని, ఎంసెట్ 3 నిర్వహిస్తున్నామని చెప్పడంతో అలాంటి బండలు 2-3 ఒకేసారి వచ్చి పడ్డాయి విద్యార్థుల మీద. పేపర్ లీక్ అవడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసికంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే మెరిట్ స్టూడెంట్స్ అంటే ఎన్నిసార్లు ఎగ్జామ్ పెడితే వాళ్ళకి గుర్తుండిపోయి రాయాలా? గుర్తుంటే కానీ ఎంసెట్ అనేది జస్ట్ గుర్తుండి రాసేది కాదు. ఇది 10th క్లాస్ కాదు, దీంట్లో గుర్తు పెట్టుకునేతో పాటు కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏ ఆప్షన్ పెడుతున్నామనే 2 ఆప్షన్స్ కానీ 4 ఆప్షన్స్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకసారి చదివింది మళ్ళీ 2-3 సార్లు చదవండి. ఏ మెరిట్ స్టూడెంట్ కానీ ఫస్ట్ ర్యాంకర్ కానీ 2 మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్ రాపిస్తే నేను చెప్తా రాదు వాళ్ళకి. ఎంసెట్ 3 కోసం ముందు మానసికంగా సిద్ధం కావటం, మళ్ళీ కోచింగ్ సెంటర్లకు పరుగులు తీయటం, వేలకు వేలు పోసి చదవటం, అప్లికేషన్లు, స్క్రీనింగ్, మానిటరింగ్, నిమిష నిబంధన, ఇలాంటి సమస్యలన్నింటినీ దాటుకుని పరీక్షలో ర్యాంక్ సాధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. దీని వెనక ఎంతో శ్రమ, త్యాగం తప్పనిసరి. గతంలో మంచి ర్యాంక్ తెచ్చుకుని ఈసారి ర్యాంక్ రాకపోతే ఆ విద్యార్థి పడే మానసిక క్షోభ తీర్చడం కాకలు తీరిన మానసిక నిపుణులకు కూడా సాధ్యం కాదు. ఎంసెట్ 3 కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోసారి జేఎన్టీయూఏ ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేపర్ లీక్ కాకుండా చూడాలని, ఇప్పుడు అక్రమాలకు పాల్పడ్డ వారికి కఠిన శిక్షలు విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అసలు పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహించలేమా? వచ్చే ఏడాది నుంచి నీట్ అమలవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ మిగతా పరీక్షల సంగతి ఏమిటి? తెలంగాణలో ఎంసెట్ పేపర్ 2 లీక్ కావడంతో సంచలనం బద్దలైంది. పేపర్ లీక్ అయినట్లు 2 వారాల క్రితమే కథనాలు. సిఐడి నిర్ధారణతో ప్రభుత్వం పరీక్ష రద్దు చేసింది. పరీక్ష రద్దు చేయవద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మంత్రుల్ని, అధికారుల్ని కలిసి విజ్ఞప్తులు చేశారు. మాల్ ప్రాక్టీస్ చట్ట ప్రకారం పరీక్ష రద్దు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వం రద్దు వైపు మొగ్గింది. పరీక్ష రద్దుపై 2 వర్గాలు హైకోర్టుని ఆశ్రయించాయి. ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ ఎంట్రన్స్, అందరు ఖచ్చితంగా అది రాయాలి. లీక్ అవుతుంది, మళ్ళీ లీక్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ పెడతామనేది ఉండదు. ఒక్కటేసారి పెట్టాలి ఎంట్రన్స్ అనేది. మళ్ళీ లీక్ అయితే మళ్ళీ ఎంసెట్ 3 లీక్ అయితే మళ్ళీ పెడతారా? ఎన్నిసార్లు పెడతారండి? ఒకసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని రాయాలి. మేము రాసాము, తప్పు చేసిన వాళ్ళని తీసేయండి. వచ్చే ఏడాది నుంచి వైద్య విద్యలో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా మెడిసిన్ సీట్ కోసం నీట్ పరీక్ష రాయాల్సిందే. వచ్చే ఏడాది కొత్త సిలబస్ వస్తే లీకేజ్ కష్టాలకు విముక్తి దొరికినట్లే. ఎంసెట్ 2 పేపర్ తో పాటు ఎంసెట్ 1 కూడా లీక్ అయిందనే ఆరోపణలు వచ్చాయి. వైద్య విద్యను పక్కన
పెడితే మిగతా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు పేపర్ లీక్ కాకుండా చూడలేరా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మంది విద్యార్థులు రాసే పరీక్ష విషయంలో అంత నిర్లక్ష్యమా? టెట్ 2 క్యాన్సిల్ చేసానేసరికి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మాకు అంత ఓపిక లేదండి. మళ్ళీ మేము డే అండ్ నైట్స్ కష్టపడి చదవలేము. ఇంత కష్టపడి చదివినందుకు అండి మాకు ఈ పనిష్మెంట్, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మళ్ళీ మేము ట్రామాటైజ్ అయిపోయాము. ఇంక ఎన్నిసార్లు రాసాము, ఇంక ఎన్నిసార్లు చదువుతాము? రాసినప్పుడల్లా ర్యాంక్ వస్తుందని మీరు ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతారు? 70 మెంబర్స్ కోసం ఇన్ని వేల మంది జీవితాలతో ఆడుకుంటుంది గవర్నమెంట్. సో మన జ్యుడిషియరీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కాదు. మాకు ఎంసెట్ పరీక్ష నిర్వహణ విషయంలో సంబంధిత యూనివర్సిటీ చాలా కసరత్తు చేస్తోంది. లక్షల మంది విద్యార్థుల అప్లికేషన్లు, స్క్రీనింగ్, కౌన్సిలింగ్, కాలేజీల కేటాయింపులు లాంటి అనేక అంశాల విషయంలో సాంకేతికత సాయంతో ఎక్కడా తప్పు దొరలకుండా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎంసెట్ పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహించడం గొప్ప విషయమేమీ కాకుండా అధికారుల నిర్లక్ష్య ధోరణి, కింది స్థాయి సిబ్బంది కక్కుర్తితో విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తోటి పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి గ్రాండ్ టెస్ట్లని అవని ఇవని ఉదయం 8 గంటలకు పోతే సాయంత్రం 8 గంటల వరకు కఠినంగా కోచింగ్ తీసుకున్న పిల్లలు, తోటి విద్యార్థులు ఎలా అవుతున్నారో తెలుసు. వాళ్ళకు కాకుండా స్వార్థంతో వాళ్ళు ఆ పేపర్ను ఉపయోగించుకోవటం చాలా అక్రమం. అలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది. ఎంసెట్ నిర్వహణ యూనివర్సిటీలకు కాకుండా జాతీయ స్థాయి సంస్థలకు అప్పగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. పేపర్ లీకు పాల్పడిన వారిని మాల్ ప్రాక్టీస్ చట్టం కిందే శిక్షిస్తున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధం. ఈ చట్టాన్ని సవరించి కఠిన శిక్ష విధించేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎంసెట్ అనేది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశమని పాలకులు గుర్తిస్తే ఇదంతా కష్టమైన వ్యవహారం ఏమీ కాదు. ఎంసెట్ 2 పరీక్ష రద్దు చేయగానే విద్యార్థి లోకంలో ఆగ్రహం పేళ్లు పెకింది. మరోసారి పరీక్ష పెడతామని ప్రభుత్వం ప్రకటించగానే మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరోసారి ఎన్నికల్లో గెలవగలరా అంటూ విద్యార్థులు అడిగిన ప్రశ్నల్లో ఆగ్రహం, ఆవేదన కాకుండా తర్కం కూడా ఉంది. అధికారంలో ఉన్నవారు అధికారులు కాస్త తీరిక చేసుకుని ఆలోచిస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవచ్చు.